గరుడ పురాణం, గరుడ పురాణం అంటే మనకి గుర్తొచ్చేది శివాజీ. ఈయన ఒకప్పుడు హీరో, తర్వాత కమెడియన్ హీరో, సినిమాలో బాగానే వచ్చాడు. కానీ అనవసరమైన విషయాల్లో తలదూర్చి తొక్కని బురద లేదు, కడగని కాళ్ళు లేదు అన్నట్టు అనవసరమైన విషయాలకి ఏమంటారు తలదూర్చి తొక్కని బురద లేదు, కడగని కాళ్ళు లేదని ఒక సామెత ఉందన్నమాట పెద్దవాళ్ళు. అలా అయిపోయింది ఈయన వివాదాలకి. ఈ తర్వాత వివాదాలకి ఈ సినిమాలు ఇవన్నీ సక్సెస్, ఫస్ట్ ఏమో బాగా సక్సెస్గా పోయాడు, తర్వాత రాజకీయాల్లోకి వస్తే ఏదో పెద్ద హీరో పెద్ద పొలిటీషియన్ అయిపోతాం అనుకున్నాడు ఏమో, మరి వచ్చాడు వివాదాలు వివాదాలకి, రాజకీయాల వివాదాలకు మారిపోయాడు శివాజీ. ఒకప్పుడు కమెడియన్గా హీరోగా ఉండేవాడు, తర్వాత ఒక ఏమంటారు ఇప్పుడు ఒకప్పుడు కమెడియను, తర్వాత హీరో అయ్యాడు, చాలా 6-7 సినిమాలు తీశాడు. ఇప్పుడు చిట్ట చివరికి బిగ్ బాస్ కంటెస్టెంట్గా స్థాయికి దిగజారిపోయాడు ఈ గరుడ పురాణ కథ అల్లిన శివాజీ గారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి కల్లి బొల్లి కబుర్లన్నీ చెప్పి ప్రజలకి అదేమనుకుంటాడు క్రెడిబిలిటీ కోల్పోయాడు. అసలు కోల్పోయాడు, అతని క్రెడిబిలిటీనే లేదు, కోల్పోయాడు. హీరోగా కామెడియన్గా ఉండే మంచి పేరంతా పోగొట్టుకున్నాడు. ఒక కట్టుకథని అత్యంత ఏమంటారు అందంగా సినిమా రైటర్లతో స్క్రీన్ పే రాయించి గరుడ పురాణం పేరుతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి మీడియాలో ఒక అరగంట స్పేస్ ఇచ్చి, దానికి ఒక అరగంట స్పేస్ ఇచ్చి ప్రజల్ని పైన రుద్దాలని ఎంత దిగ్విజయంగా అమలు చేశారో మనం చూసాం. ఈ శివాజీ మాటలు నమ్మిన ఈ ఎల్లో మీడియా కానీ టీడీపీ నేతలు కానీ కొన్ని రోజులు ఆ గరుడ పురాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తర్వాత దాన్ని మొత్తం ఏమంటే ప్రచారాలు చేసుకొని ఆ గరుడ పురాణాన్ని తర్వాత అందరూ నవ్వుల పాలైపోయారు. టీడీపీ నవ్వుల పాలైపోయింది, ఈ గరుడ పురాణం కథ అల్లిన శివాజీ నవ్వుల పాలడైపోయారు, ఎల్లో మీడియా కూడా నవ్వుల పాలైపోయింది. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, రాజకీయ జోక్యం చెప్పాడు. మళ్ళీ ఒక రాజకీయ జోక్యం అంటూ అమరావతికి వచ్చాడు. అమరావతికి వెళ్ళి అక్కడ మళ్ళీ తర్వాత ఈ గరుడ పురాణం కథ అంతా ఫెయిల్ అయిపోయేసరికి మళ్ళీ రాజకీయ జోక్యంతో ఆ లగడపాటి రాజగోపాలు పారిపోయేసరికి ఈయన మళ్ళీ వచ్చాడనమాట విజయవాడ. అమరావతికి వచ్చి అక్కడ అమరావతిలో అలా తిరిగేసి వచ్చి తర్వాత ఒక కథ కట్టుకథ అక్కడ కూడా వెళ్ళి వైఎస్ఆర్సిపికి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, తర్వాత 9 మంది ఎంపీలు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ ఏమంటారు పొగబెట్టే ప్రయత్నం చేశాడు టీడీపీ ప్రభుత్వానికి పెట్టి. అక్కడ ఒక రాజకీయ జోస్యం చెప్పాడనమాట. చెప్పేసరికి ఈయన అది మళ్ళీ అంతేకాకుండా 2019లో బంపర్ మెజారిటీతో టీడీపీ గెలవబోతుంది, వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా రాదని ఈయన రాజకీయ జోక్యం చెప్పాడనమాట. ఆ రాజకీయ జోక్యం కూడా ఫెయిల్ అయిపోయింది. అది కూడా ఫెయిల్ అయిపోయేసరికి టీడీపీ పక్కన పెట్టేసింది. అది ఎప్పుడైతే ఈ గరుడ పురాణం కథ, ఈ గరుడ పురాణం శివాజీ గారు చెప్పింది ఏవి నడకపోయేసరికి టీడీపీ పక్కన పెట్టేసరికి మళ్ళీ బీజేపీ పార్టీలో చేరాడు. ఆ బీజేపీ పార్టీ కూడా ఇతన్ని పక్కన పెట్టేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియని ఈ గరుడ పురాణ శివాజీ గారు అందరికీ, ప్రజలకి దూరమైపోయాడు, టీడీపీకి దూరమైపోయాడు, అమరావతికి దూరమైపోయాడు, తర్వాత బీజేపీకి దూరమైపోయి ఇప్పుడు మరి ఏమైందో, బుద్ధి మారిందో, మరి అదే బుద్ధి ఉందో, మరి అదే తెలీదు, అదే గరుడ పురాణం కథలు చెప్తాడో తెలీదు. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు, మరి అక్కడ కూడా వెళ్ళి గరుడ పురాణం కథలు అంటూ ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా పోతాడో తెలీదు, మరి లేకపోతే అదే బుద్ధితో వస్తాడో బయటికి, మరి బుద్ధి మార్చుకొని మంచి నేతగా మారి వస్తాడో బయటికి, ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు చూడాలి. త్వరలో మరి శివాజీ, ఈ గరుడ పురాణ శివాజీ గారు మరి బుద్ధి మార్చుకొని బయటకు వస్తాడా, లేకుంటే అదే తీరుతో బయటకు వస్తాడా కూడా చూద్దాం త్వరలో.